నువ్వు రెండు మూడు ఫోటోలు డిఎస్ఎల్ఆర్ దిగినంత మాత్రం నువ్వే మోడల్ అయిపోలేదు. నీ డిపి కన్నా నా పీపీటీఏ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జిఎం ఇట్ ఛానల్. సో గైస్, మీరు తమ్మనేలు అయితే చూసే ఉంటారు. సో అలాంటి స్లో మోషన్ వీడియో ఎలా చేయాలనేది వాళ్ళ టాపిక్. సో మీరు వీడియోని అయితే స్క్రిప్ట్ చేయకుండా ఎన్ని వరకు చూస్తే మీకు క్లారిటీ అయితే అర్థమవుతుంది గైస్. సో అలాగే మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళతే మన రెడ్ కలర్ చూపించాను పక్కన బల్లి, మీకు అయితే డెమో అయితే చూపించాను, చూడండి ఎలా ఉందో. సో గైస్, డెమో అయితే చాలా బాగుంది గా. సో అలాంటి వీడియో అయితే మనం అయితే చేసేద్దాం గాయ. సో ఆ యాప్ లింక్ అయితే మీకు అయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను గాయస్. సో ఫస్ట్ ఏంటంటే ఆ యాప్ అయితే ఓపెన్ చేయాలి. సో దీని ఈ యాప్ ఎంటర్ ఫేర్ అయితే ఇలా చూపిస్తుంది మనకైతే. ఫాస్ట్ అంటే ఓన్లీ ఫాస్ట్ వెళ్తుంది, స్లో ఉంటుంది, మొత్తం స్లో ఉంటుంది వీడియో మొత్తం. సో నెక్స్ట్ రివర్స్ అంటే మనం రివర్స్ వస్తుంది. సో మన కింద మనకి స్లో అండ్ ఫాస్ట్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయాలి. సో నేనైతే ఒక వీడియోని అయితే తీసుకున్నాను గాయ్. సో మీరైతే మీ వీడియోని అయితే తీసుకోవచ్చు. సో ఒక వీడియోని అయితే నేనైతే తీసుకున్నాను. సో మీరైతే మీ వీడియోని అయితే తీసుకోండి. సో ఇలా వీడియోని యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో నెక్స్ట్ మీకు తీసిన తర్వాత మనకి ఇక్కడ స్లో అండ్ ఫాస్ట్ ఉంటుంది కదా. సో స్లో అంటేనేమో మనకి స్లో వస్తుందన్నమాట. సో ఇక్కడ ఫాస్ట్ అంటే వీడియో అనేది ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అన్నమాట. సో మనకు వద్దనుకుంటే ఇక్కడ ఎరేజర్ యాప్ ఉంది కదా, సో ఎరేజర్ మీద క్లిక్ చేయాలి. సో గైస్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి గైస్. సో ఎందుకంటే నేను చాలా ట్రిక్స్ అయితే మీకు మంచి మంచి కంటెంట్ వీడియోస్ అయితే నేను చేస్తాను గైస్. సో వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో వీడియో అయితే ఇది. సో నేను వీడియోని అయితే ఫస్టే చేశాను గా, స్లో మోషన్లో పెట్టేసాను వీడియో మొత్తం. సో మనకు మధ్యలో స్లో రావాలి, ఫస్ట్లో స్పీడ్ రావాలనేది. సో ఫస్ట్ ఏం చేద్దాం అంటే ఫస్ట్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఫాస్ట్ ఉంది కదా, సో ఫాస్ట్ మీద క్లిక్ చేయాలి, ప్రెస్ చేయాలి గట్టిగా. సో ఇలా రెడ్ కలర్ వస్తుంది అన్నమాట, రెడ్ కలర్ వచ్చిన తర్వాత ఫాస్ట్ అవుతుంది వీడియో. సో అలా మనకి మిడిల్లోనే మనకి స్లో మోషన్ కాబట్టి ఇప్పుడు మనం స్లో మోషన్, సో స్లో మోషన్ క్లిక్ చేయాలి. సో మళ్ళీ ఫాస్ట్ కాబట్టి మళ్ళీ ఫాస్ట్. సో అయితే మధ్యలో అయితే మనకు స్లో వస్తుంది, ఫాస్ట్లో అయితే స్పీడ్ వస్తుంది. సో మనం వీడియోని అయితే చూసేద్దాం. సో సేమ్ మనకి స్లో మోషన్లో అండ్ స్పీడ్ మోషన్లో అయితే వీడియో అయితే మనకి రెడీ అయిపోయింది కదా. సో మీరైతే మీ వీడియోని అయితే ఇలాగే చేసుకుని చాలా చాలా కిరాక్ ఉంటుంది. సో సాంగ్ అనేది మనం ఇన్ షార్ట్లో కానీ లేదా టైం మాస్టర్లో కానీ సాంగ్ అయితే యాడ్ చేసుకోండి. సో మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ ఎక్కువ. సో అలాగే మన వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది కదా, సో కింద, సో దాంట్లో అయితే జాయిన్ అవ్వండి.